వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో పెళ్ళి పెళ్ళి అంటే నూరేళ్ల పంట అంటున్నారు. ఇప్పుడు కన్న తండ్రికి అదే గుండెలో మంట అవుతుంది. సో ఎక్కువ ఖర్చు పెట్టేసి అట్టహాసంగా ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసేయడము, దానివల్ల అప్పులు పాలవటం కూడా జరుగుతుంది. దీని గురించి ప్రియా చౌదరి గారు విశ్లేషణ తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. జనరల్గా పెళ్ళి అంటే నూరేళ్ల పంట అంటారు. సో బాధ్యతగా అమ్మాయి తండ్రి పెళ్లి చేసి ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అట్లా కాదు, పెరిగిపోయాయి. సో ఈవెంట్ మేనేజర్ ఏం చెప్తే ఆ విధంగా పెళ్లి చేయడము, దానికి ఒక బడ్జెట్ ఉండడము, అది ఎక్సీడ్ అవ్వడము, తర్వాత ఆయనకు బాధ కలగడము, అప్పులు పాలవడము. ఒకప్పుడు పెళ్లి చేసినా కానీ ఎట్లయినా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేది ఉండేది. అప్పుడు అప్పు అయ్యేది. ఇప్పుడు ఈ అప్పు అయితే అసలు తీర్చలేని అప్పు అవుతుంది. ఏం చెప్తారు, ఇంత హంగులు ఆర్భాటాలు అవసరమా? పులిని చూసి నక్క వాదలు పెట్టుకోవడం అని ఎప్పుడైనా విన్నావమ్మా? అది ఇదే అంటే నక్క అనుకుందంట, నన్ను చూస్తే జనాలందరూ చిరాకు పడుతున్నారు, పులిని చూడంగానే భయపడుతున్నారు. కారణం ఏంటి అంటే దాని ఒంటి మీద ఉన్న చారలు మెయిన్ కారణము. అందుకని ఆ చారలు నా ఒంటి మీద, దాన్ని నేను దానిలాగా మారాలంటే ఏం చేయాలంటే చారలు ఉన్నాయి, ఆ చారలు నా ఒంటి మీద కూడా ఉంటే నన్ను కూడా చూసి భయపడతారని చెప్పేసి అని చారలు పడాలంటే ఏం చేయాలి అందుకని చెప్పి కర్ర కాల్చి వాతలు పెట్టుకున్నాట. వాతలు పెట్టుకునేసరికి ఏమైంది, ఒళ్ళంతా బొబ్బలు వచ్చినాయి, ఒళ్ళంతా పుళ్ళైనాయి. పుళ్ళై ముక్కుంటూ మూలుక్కుంటూ, మూలిగే నక్క అంటారు కదా, తాడి మూలుక్కుంటూ పోయి ఒక తాటి చెట్టు కిందకు పడుకుందంట. ఎందుకు వచ్చిందిరా భగవంతుడా, దాన్ని చూసి నేను వాతలు ఎందుకు పట్టుకున్నానని చెప్పేసి అని అనగానే పైనుంచి ఒక తాటికాయ వచ్చి నెత్తి మీద పడి చచ్చిపోయింది. అదే అంటారు మూలిగే నక్క మీద తాటి తాటిపండి అంటే ఇదే అనమాట. మూలుక్కుంటూ అంటే ఈ ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటిది నిన్నగాక మొన్నటి నుంచి ఒక భయంకరంగా ఒక 1 వీక్ నుంచి నేను చూస్తున్నాను. ఎప్పుడన్నా యూట్యూబ్ ఓపెన్ చేశానంటే ఒకటే టాపిక్ వస్తుంది, ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి ఒక ధనవంతుడి కొడుకు పెళ్లి జరుగుతుంది, ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జరుగుతుంది. దానికి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, 3000 కోట్లు 4000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది అవసరమా? అవసరమే, అవసరమే. ఎందుకు అని అంటే అతనికి లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి అతని స్థాయికి తగ్గట్టుగా అతను చేసుకుంటున్నాడు. నీకెందుకు, నువ్వు చూడు, చక్కగా వేడుక చూడు, కన్నులు పండుగగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, నువ్వు దాని మీద విమర్శలు ఎందుకు చేసుకుంటూ వెళ్తున్నావు? అది ఒక్క మాట. అతను ఏదైనా ఒక పెద్ద డానో లేకపోతే, అంటే వీళ్ళని మనం విమర్శించడానికి లే, విమర్శించకుండా ఉండలేము కానీ, బట్ ఏంటి అని అంటే వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్. అతను ఒక పెద్ద వ్యాపారవేత్త అనేటటువంటి బ్రాండ్ వ్యాపారవేత్తలకు బ్రాండ్ అంబాసిడర్. అదేంటి కుబేరుడు, కుబేరుడు ఇంట్లో పెళ్ళి అట్లాగే ఉంటుంది, 100% ఉంటుందండి. కాబట్టి అది ఆయన చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత విపరీతమైనటువంటిది, కొడుకు పాపం ఆ పిల్లాడు శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే చనిపోతాడని తెలిసి కూడా ఇంత ఖరీదైన పెళ్లి ఎందుకు చేస్తున్నారు? అరే ఆశీర్వాదాల కోసం, ఆశీర్వాదాలుంటే బతుకుతాడు. ఎందుకంటే నాకు ఇష్యూ తెలియదు అమ్మా, నాకు ఏముందనేది నాకు తెలియదు. పక్కన పెడితే నాకు అసలు ఈ టైటిల్ చూస్తున్నాను నేను. అరే ఎంతో మంది వస్తారు, వచ్చిన ఆశీర్వాదాలు ఉంటే ఆశీర్వాదాలతో ఆయుష్ పెరుగుతుందని మీరెందుకు అనుకోరు? నంబర్ 1, అతనికి ఉంది, అతను ఖర్చు పెట్టుకున్నాడు. చేతనైతే కన్నుల పండుగగా నువ్వు చూడు. కింద కామెంట్ చూశాను, అరే అసలు జనం ఏమనుకుంటున్నారు చూద్దామని. ఇన్ని వేల కోట్లు పేదవాడికి పంచిపెట్టొచ్చు కదా, చేయొచ్చు కదా అని చెప్పేసి. వాళ్ళు చేయరు, ఎందుకంటే వాడు వ్యాపారవేత్త. 1 రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు ఎలా వస్తాయనే అతను చూస్తాడు. అతన్ని మనం ఈ విధమైనటువంటి కామెంట్ మనం చేయకూడదు. కానీ నీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడో, నీ ఇంట్లో పేరంటం జరిగినప్పుడో, నీ ఇంట్లో నీ పిల్లలకు పుట్టినరోజు జరుపుతున్నప్పుడో, లేదా నీ పుట్టినరోజు నాడో నువ్వు ఖర్చు పెడతావే 1000, 2000, 10000, 1,000, నీ ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు 10 లక్షలు ఖర్చు పెడతావే, ఆ 10 లక్షల్లో నువ్వు ఎంత పేదవాడికి ఖర్చు పెడుతున్నావు? బాస్ ఏ ఉన్నవాడు పెట్టాలని అంటున్నావు, కానీ నీకంటే కింద వాడి కంటే నువ్వు ఉన్నవాడివే, మరి ఆ కింద వాడికి నువ్వు ఎంత పెడుతున్నావు? ఇప్పటికీ నా ఇంట్లో పుట్టినరోజులు జరిగినా, నా ఇంట్లో ఏదన్నా వేడుక జరిగినా, దాంట్లో 10% ఖచ్చితంగా నేను పక్కకు తీసి పెడతాను. ఫస్టే బడ్జెట్ అనుకుంటాను, పక్కకు తీసిపెట్టి ఏదైనా ట్రస్ట్కి ఇవ్వడమో, లేకపోతే ఏదైనా గోశాలకు ఇవ్వడమో, లేకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా నేను దాంట్లో చేసి తీరుతాను, పెట్టను. అలాగని నేను ఇస్తున్నానని ఎక్కడన్నా మీరు చూసారా నా ఫేస్బుక్లో కానీ చూపిస్తారండి? మనం దానం చేసింది కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు. అట్లా చేసి అదే నా ఆత్మసంతృప్తి. ఎందుకు అని అంటావేమో, అరే ఈ స్థితికి నేను రావడానికి ఈ విషయం నాకు హెల్ప్ చేసింది, ఈ విషయంలో నేను హెల్ప్ చేయాల్సిన ఏమున్నాయి, నేను చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అందరూ అనొచ్చు 10% ఎందుకు ఇస్తావమ్మా, 50% ఇవ్వచ్చు కదా అని అంటే ఇవ్వను. ఎందుకనంటే 90% నాకున్న రిక్వైర్మెంట్స్, అవి నా రిక్వైర్మెంట్స్, నేను ఈ సమాజంలో ఉన్నందుకు నేను ఫుల్ఫిల్ చేసి తీరాల్సిందే. ఒక చిన్న విషయం చెప్తాను, ఉన్నవాడు ఉన్నట్టు ఎందుకు బతుకుతాడు అని అంటే,
వాడు అలా బతకకుండా కిందకి దిగి బతికాడంటే ఈడికేం పోయే కాలంలో ఈడెం తప్పిస్తున్నారు, ఇదే ముఖేష్ అంబాని 100 కోట్లు పెట్టి తూతూ మంత్రంగా పెళ్లి చేశాడు అనుకుందాం, ఈడికేం పోయే కాలం అన్ని వేలకు అన్ని లక్షల కోట్లు ఏడ్చినా కొడుకు చూసావా, కొడుకు దగ్గరకు వచ్చేసరికి వాడు రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు, ఈడెంత పిసినారని ఇదే జనం మాట్లాడతారు. ఖర్చు పెడితేనేమో దుబారా ఖర్చు అని మాట్లాడుతున్నారు, ఖర్చు పెట్టకపోతేనే పిసినారు అంటున్నారు. లోకో భిన్న రుచి, నరుడు నాలుగుకి నరం లేదు, అందుకని ఏది ఎట్లయినా మాట్లాడతారు. అయితే నువ్వు మాట్లాడేది ఏంటంటే హంగులు ఆర్భాటాలు ఆడంబరాలు చేయాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ అనిల్ అంబానీ ఆదాయం ఎంత ఉందమ్మా, 100,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆదాయం కూడా అంతే వస్తుంది, దాంట్లో నుంచి అతను ఖర్చు పెట్టింది 1%. వినమ్మా, 1% అతను ఖర్చు పెట్టింది సంవత్సరంలో, అతనికి వచ్చే ఆదాయంలో నుంచి 1% మాత్రమే అతను ఖర్చు పెట్టాడు, రైట్? కానీ నీ ఇంట్లో నీ పెళ్ళికి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ ఆదాయం ఎంత, నీ ఆస్తులు ఎంత, నీ పెళ్లి ఖర్చు ఎంత బయటికి. చాలా మంది ఆడపిల్లలు చూశాను పాపం ఇక్కడి నుంచి వెళ్ళి యుఎస్లో యూకేలో వెళ్ళి సంపాదించుకొని విపరీతంగా వాళ్ళు కష్టపడి తినను కూడా తినరు, కడుపు నిండా కూడా తినరు, అక్కడ సంపాదించుకున్నటువంటి డాలర్లో వచ్చినటువంటివన్నీ ఇండియాకు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి దాదాపు 100,00,000,000 గుమ్మరిస్తున్నారు. అసలు అంత గుమ్మరించాల్సినటువంటి అవసరమే లేదు. మెహందీలు అంటారు, తర్వాత ఏంటి సంగీత్ అంటారు, తర్వాత ఇంకేంటి ఈ మధ్య బ్యాచిలర్ పార్టీస్ అంట, ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు? వీటి గురించి మాట్లాడి తర్వాత మనం ఆ పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళ జోలికి వెళ్దామని. అసలు నీ ఇంట్లో నీ సాంప్రదాయం మెహందీ అనేది 8 సంవత్సరాల కిందట వచ్చి చేరింది, సంగీత అనేటటువంటిది 8 సంవత్సరాల కిందట వచ్చి చేరింది, బ్యాచిలర్స్ పార్టీ అని చెప్పి మందు పార్టీలు చేసుకుంటున్నారు. అసలు పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత అమ్మ 16 రోజుల పండగ అయ్యేంత వరకు, శుభలగ్నం బయటికి లగ్న పత్రిక రాసుకున్న దగ్గర నుంచి 16 రోజుల పండగ అయ్యేంత వరకు నాన్ వెజ్ కూడా తినరు, పెళ్లి కొడుకు దంటి పొలిమేర కూడా దాటడు. అవును, దాటడు. ఒక్కసారి అది జరిగిపోయిన తర్వాత పొలిమేర దాటడు. అలాంటిది బ్యాచిలర్స్ పార్టీ అని చెప్పేసి అని ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో ఓ పొలో మంట తాగుబోతులు అంతా ఒక చోట చేరి, కోపమత్తే వచ్చిందో రాని నాకేం సంబంధం లేదు, అందరూ చేరేసి తగలేస్తున్నారు. దేనికి తగలేస్తున్నారు? దీని గురించి మాట్లాడండి అయ్యా, కింద కామెంట్లు పెట్టండి తాగుబోతులు బ్యాచిలర్ పార్టీల గురించి. ఎవడికి, నీ ఆరోగ్యాన్ని నువ్వు కొల్లబొడుచుకుంటున్నావు బ్యాచిలర్ పార్టీ. నువ్వు తాగేది కాక 10 మందిని పిలిచి, లేదా నీ చుట్టూ ఉన్న 10 మంది తాగుబోతులకి తాగుడు కావాలి కాబట్టి నేను బ్యాచిలర్ పార్టీ అని ఒకటి పెట్టాను, అయిపోయింది. మెహందీలు అసలు ఎక్కడుందమ్మా మెహందీ? గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకునేవాళ్ళం, ఆ రోజు రాత్రి రేపు పొద్దున్న పెళ్ళనగా ఈ రోజు రాత్రి కూర్చొని అందరు పెట్టుకునేవాళ్ళు, లేదా 2 రోజులు ముందు పెట్టుకునేవాళ్ళు. ఆ చక్కగా ఒక వేడుక అందరూ ఒక చోట కూర్చొని పెట్టుకున్నారు. ఇప్పుడు దానికి మెహందీ అని చెప్పి దానికి ఒక హల్దీ ఫంక్షన్ అంట. హల్దీ ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీకు? ఇవన్నీ ఎవడు క్రియేట్ చేశాడు అని అంటే ఈవెంట్ మేనేజర్లు క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారంటే వాడికి బడ్జెట్ పెరగాలి, వాడికి వాడికి పేమెంట్లు రావాలి, వాడు బేషక్గా బెంచ్కార్లు వేసుకొని తిరగాలి, లేదా వాడు కాస్ట్లీగా బతకాలి. కాబట్టి ఈ ఒకప్పుడు పెళ్ళిళ్ళు పురోహితులు ముహూర్తం పెట్టి శాస్త్రం ఎలా చెయ్యాలి, పెళ్లి తత్వం క్రతువు ఎట్లా చెయ్యాలి అనేది వాళ్ళు ఒక లిస్టు రాసిచ్చేవాళ్ళు, ఓకే, లేదా వాళ్ళు పద్ధతి చెప్పేవాళ్ళు, ఇదిగోమ్మా ఇది ఇక్కడ పెట్టండి, ఈ రోజు ఇది చేయండి, లగ్న పత్రిక చేయండి, తర్వాత ఇది చేసుకోండి, ఈ తర్వాత ఇది చేసుకోండి, పెళ్లి రోజు పొద్దున్న గౌరీ పూజ చేసుకోండి, ఇవన్నీ చేసుకోండి, తర్వాత ఇచ్చి పుచ్చుకుంటాలి, ఈ రోజు ఇచ్చి పుచ్చుకోండి, ఇవి పెట్టుకోండి, పెట్టుబడులు ఇలా పెట్టుకోండి, సాంప్రదాయాల గురించి వాళ్ళు చెప్పేవాళ్ళు. అకార్డింగ్ టు మన శాస్త్ర ప్రకారము ఈ పెళ్ళిళ్ళు అనేటటువంటివి జరిగాయి. అసలు నీ శాస్త్రంలో ఏడాడిచింది? హల్దీ ఫంక్షన్ అంటావు, మెహందీ ఫంక్షన్ అంటావు, తర్వాత దానేమంటారు పార్టీస్, మ్యూజిక్, సంగీత్ అంటావు, వీటన్నిటిని ఎవడు తెచ్చి చేర్చాడు రా, నాకు అర్థం కాకడుతాను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అన్న మాట్లాడాను కదా, వాడు పెట్టాడు కదా, వాడు 10 లక్షలు పెట్టి సంగీత్ పెట్టాడని చెప్పి లేనాడు 2 లక్షలు పెట్టి పెడతాడు. ఎక్కడ పెడతాడు వాడు? వాడు వాడు ఉన్న ఇంటి ముందరే ఒక ఇది వేసి. నాకు ఇట్లా నేను అంటున్నానని మీరు బాధపడద్దు, ఎందుకంటే ఎంజాయ్మెంట్లు కావాలి. కానీ పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా అందరూ కలిసి కూర్చొని ఒక వేడుక పెట్టేసుకోండి, ఖచ్చితంగా పెట్టుకోండి, ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు కలిసి పెట్టుకోండి. కానీ వీటికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఖర్చుని ఒకడిని చూసి ఒకటి చెయ్యకపోతే మళ్ళీ బ్లేమ్లు, ఎందుకంటే వీళ్ళు చేసిన అన్ని ఫేస్బుక్లో వీడియోల ద్వారా, ఒక దీని ద్వారా ప్రీ వెడ్డింగ్ షూట్లు అంట, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు అంట, తర్వాత దాన్ని ఏమంటారు డెలివరీకి చేసే బేబీ బంప్ షూట్లు, ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మ ఇవన్నీ కూడా? ఇన్స్టాగ్రామ్ ఆడు బతికేయడానికి, యూట్యూబ్ ఆడు బతికేయడానికి, లేకపోతే దాని ఏమంటారు ఈ ఫేస్బుక్లో ఆడు బతికేయడానికి తీసుకొచ్చినటువంటి ఈ దరిద్రపు కల్చర్ని తీసుకొచ్చి మనం ఆపాదించుకుని
ఈరోజు దుబారా ఖర్చులు అయిపోయినాయి అంటే కంట్రోల్ చేయాల్సింది ఎవరు? నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో నిన్న మొన్న పెళ్ళి అంటే నేను ఒకటే చెప్పాను, సంగీతంలో గిమ్మమ్మాయి అంటుంది అర్జెంటుగా పెళ్లి ముహూర్తం పెట్టండి అని. ఎందుకు? వాళ్ళ అన్నకు పెళ్ళి అవ్వాలని దానే ఎంత ఎంత బాగా కోరుకుంటుందో అనుకున్నా. కారణం ఏంటంటే నేను సంగీతకి నాకు మంచి డ్రెస్ కొనుక్కోవాలి, మెహందీకి ఏలిజ, నేనన్నా తోలు తీసేస్తా, ఏ ఫంక్షన్లో ఉండవు, పెళ్ళికి ఏం అవసరం, శాస్త్రీయ శాస్త్రబద్ధంగా ఏదైతే జరుగుతుందో అదే ఇంట్లో జరుగుతుందో తప్ప అంతకు మించి నా తెలుగు సంస్కృతిలో లేనటువంటి, పెళ్లి వేడుకలో లేనటువంటిది ఏది కూడా ఈ ఇంట్లో ఉండదు, ఉండడానికి వీల్లేదు. అవును, కానీ అమ్మాయి ఫాదర్ మీద ఎంత బర్డెన్ పడుతుందో కదా. అమ్మాయి ఫాదర్ మీద కాదమ్మా, కుటుంబం మొత్తం ఛిద్రం అయిపోతుంది కదా మొత్తం. అంటే ఇప్పుడు ఇదే చెప్తున్నాను కదా, వినండి, ఇక్కడ నేనేం చెప్పాను, పాపం ఇక్కడ నుంచి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆడపిల్లలు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సంపాదన ఏట్లో పోసినట్టు ఇట్లా పనికి మాలిన వాటికి అన్నిటికీ ఖర్చు పెట్టట్లేదా? చాలా మంది మాట్లాడతారు ఏంటి అని అంటే, అబ్బా వీడియోలు చూసుకోవచ్చు జీవితాంతము అని. నిజమే, కానీ ఈ ఈ వీడియోలు ఒకప్పుడు పోయిన తర్వాత నువ్వు ఈరోజు రూపాయి రూపాయి కూడబెట్టుకుని వెళ్తే భవిష్యత్తులో నువ్వు ఎన్నో వేడుకలు చేసుకోవచ్చు. నువ్వు సంపాదించింది సంపాదించినట్టు వేడుకల రూపంలో ఇక్కడే నువ్వు ఖర్చు పెట్టేసుకొని వెళ్ళిపోతే వీడియోలే మిగులుతాయి జీవితంలో. ఒకప్పుడు అలా ఉన్నావు, అబ్బా అంత బాగా పెళ్లి చేసావు, అంత మంచి డ్రెస్సులు కొన్నావు, అంత కాస్ట్లీ చేసావని నువ్వు వీడియోలో చెప్పుకోవాల్సిన పరిస్థితికి ఇవాళ ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో నాకు తెలుసు. ఎందుకంటే ఇలా ఛిద్రమయ్యి కొట్లాడుకుని నా దగ్గరికి పంచాయతీలు వచ్చిన పంచాయతీలు ఉన్నాయి కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. తల్లిదండ్రులు ఒక్కొక్కరు చెప్తారు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టానండి పెళ్లి కంటే. నేను షాక్ అవుతాను, ఏంటండి 1,00,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారంటే, సంగీత్కండి, మెహందీకండి, హల్దీకండి, దానికండి, దీనికండి, కాస్ట్యూమ్స్ అండి, చివరికి పురోహితుడికి ఇచ్చింది ఎంత తిప్పితిప్పి కొడితే 25,000 ఉంటాయి లేదా 50,000 ఉంటాయేమో. అంతకు మించి మిగిలినటి అన్నిటికి దేనికి? డెకరేషన్ లేదు, డెకరేషన్ చెయ్యండి. పెళ్లి మండపం బ్రహ్మాండంగా ఉండాలి, వేడుక బ్రహ్మాండ, పెళ్లి వేడుక మాత్రమే బ్రహ్మాండంగా ఉండాలి తప్ప మనకి కానివన్నీ మనం పూసేసుకొని మనం చేసేసుకొని ఇవన్నీ పెంచుకుంటూ ఒక మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు రోడ్డును పడడానికి కారణం ఏంటమ్మా? ఎక్కువ ఈ దరిద్రం ఎక్కడ ఉంటుందంటే మధ్యతరగతి కుటుంబాలకి ఉంటుంది. ఎందుకంటే ఫాల్స్ ప్రెస్టేజెస్లో బతికేస్తారు. ఇవాళ చూడండి, నిన్న మొన్న ఒక సర్వే, ఐఫోన్లు ఎవరు ఎక్కువ వాడుతున్నారు అని అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. పైన ఉన్నాడు అందరూ ఆండ్రాయిడ్లే వాడుతున్నాడు. ఎందుకు అని అంటే ప్రెస్టేజ్, నేను రిచ్ అని వీడు చూపించుకోవడానికి కొంటున్నాడు. వీళ్ళు చూపించుకోవాలి, వాళ్ళకి అవసరం లేదు. ఎస్, నేనే ఐఫోన్ వాడుతున్నాను. నేనన్నాను నేను ఐఫోన్ వాడుతున్నాను, బట్ నేను ఎందుకు వాడుతాను అంటే నా సెక్యూరిటీ కోసం, బికాస్ నా ఇష్యూస్ నాకు ఉంటాయి. సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా అది లాక్ సిస్టమ్ ఉండదు, ఇంకొకటి దాంట్లోకి ఆ జోన్లోకి రావడానికి ఉండదు. ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం, నానా దరిద్రాలు దాంట్లో ఇది చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను సెక్యూరిటీ కోసం వాడుతున్నా. నాకు తర్వాత అనిపించింది, ఎవడా తీసెత్తపోతుందేమో ఐఫోన్ అని చెప్పేసి. అంటే చూడండి మనుషులు ఎలా ఉన్నారో. ఇవాళ 8th క్లాస్ 9th క్లాస్ చదివే పిల్లోడి చేతిలో ఐఫోన్లు ఉంటుంది, మధ్యతరగతి పిల్లల చేతుల్లోనే ఉంటుంది. మీరు చూడండి ఎక్కడికి వెళ్తున్నాం మనము, ఫాల్స్ ప్రెస్టేజెస్ తోటి, ఫాల్స్ థింకింగ్ తోటి. అదే చెప్తున్నాను కదమ్మా, ఇవాళ ఏ నాకు ఒకప్పుడు కార్ అంటే భలే పెద్ద ప్యాషన్ ఉండేది, పెద్ద నేను పెద్ద అవ్వాలి, నేను కార్ కొనుక్కోవాలి, కార్ డ్రైవ్ చేసుకుంటే ఎలా, ఇలా అన్నీ ఆలోచించేదాన్ని. ఇప్పుడు కారులు చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది. అంటే నేను కారుల్ని నిందించట్లేదు, కారణం ఏంటనంటే లగ్జరీ కార్లు చూసి 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 బుజ్జి కారులు చూస్తుంటే భలే ముద్దొస్తుంది. నిజం, ఎందుకని అంటావేమో, వాటి వాల్యూ పోయిందండి. అన్నీ అవైలబిలిటీ ఉంది, ఉన్నప్పుడు దాంట్లో కూర్చుంటే ఏంటి, దీంట్లో కూర్చుంటే ఏంటి అంటే ముందు 4 0s లేకపోతే ఒక స్టార్స్ ఇదో లేకపోతే ఆ ఎంబ్లమ్ చూపించుకోవడానికి కోసమే కదా నువ్వు కొంటున్నావు. కారు కంఫర్టబిలిటీ కోసం ఉంది, అలాగే బిజినెస్ పర్సన్స్కి వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ఉంది. నువ్వు నేనేం చేస్తున్నావమ్మా, అంతే, నువ్వు నేనేం చేస్తున్నావు ఇంట్లో కూర్చుని దేనికి కొంటున్నాము? ఇవాళ చూడండి రోడ్లన్నీ కారులతోటి ఉండిపోయి ఒక కారు వెళ్తే రెండో కారు రివర్స్ తీసుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్. ఒక్కడికి కారు పార్కింగ్ ఉండదు, కానీ ప్రతి ఒక్కడికి కారు ఉంటుంది. మరి దీని మీద ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టవో అర్థం కావట్లేదు. కారు పార్కింగ్ లేకుండా కార్లు ఎందుకు అలౌ చేస్తున్నారు? ఇప్పుడు రోడ్డు మీద పెట్టుకుంటారండి, రోడ్డు నాది అంటాం. ఎట్లా అయింది నీది? రోడ్డుకి నేను ట్యాక్స్ కడుతున్నా. నేను కారు కొనుక్కున్నప్పుడు రోడ్డుకి నేను ట్యాక్స్ కడుతున్నా, ట్యాక్స్ కడుతున్నాను ప్లస్ నాకు పార్కింగ్ ఉంది, నేను దాంట్లో పెట్టుకుంటున్నా, నేను తిరిగి రోడ్డుకి ట్యాక్స్ కడుతున్నా. నువ్వు పార్కింగ్కి ట్యాక్స్ కడుతున్నావా? ఐఎమ్ ఆస్కింగ్ యూ.
కారు పార్కింగ్ కి ట్యాక్స్ కడుతున్నావా? దారుణం అంటే నేను రోడ్డుకి ట్యాక్స్ కడుతున్నా, ఎందుకంటే నా కారు వెళ్ళడానికి, నా వెహికల్ వెళ్ళడానికి, లేదా నేను పోవడానికి, నా ఆటో వెళ్ళడానికి నేను రోడ్ ట్యాక్స్ కడుతున్నాను నేను. కానీ నువ్వు పార్కింగ్ చేస్తున్నావు, అది రోడ్లు ఉన్నాయి ప్రయాణం చేయడానికి, కాని పార్కింగ్లకు కాదమ్మా. అంబులెన్స్ కూడా దారిలేని పరిస్థితి లేదు. ఇవాళ మొన్న అదే జరిగింది, నా నేనున్న ఏరియాలో మొత్తము అసలు కార్లు విపరీతంగా పెట్టేసేసి, అటు ఇటు ఇటు పెట్టేసేసి, మధ్యలో బైకులు పెట్టేసేసి అంబులెన్స్ వెళ్ళడానికి బైకులు అడ్డం పెట్టేశారు. ఆడెవడో తెలియదు, నాలుగు బైకులు అడ్డం ఉన్నాయి. అర్ధరాత్రి పూట ఎవరిని, ఏ అపార్ట్మెంట్లో ఎవరిని వెతుకుతారు, ఏం చేస్తారు? అవి తీసి ముందు పెట్టడానికి లేదు. ఇక్కడ నుంచి ఆమడ దూరాన ఆ బైకులను తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళి పెట్టి అంబులెన్స్ వెళ్ళేసరికి ఉన్న మనిషి ప్రాణమే భయం. మీరు ఒక 10 నిమిషాలు ముందు తీసుకొస్తే పోయేదని చెప్పారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎవరు ఎవరి ప్రాణాలతో ఎవరు ఆడుకుంటున్నారు, ఎవరికి రూల్స్ పనికొచ్చినాయి? ఇవన్నీ ఫాల్స్ ప్రెస్టేజెస్లో బ్రతుకుతున్నామమ్మా మనము. మన ఒకటి గుర్తుపెట్టుకో, ఉనికిని కోల్పోయి ఎప్పుడూ ఉండద్దు. మనకి ఊటికి ఎగరలేనమ్మంటే స్వర్గానికి ఎగురుతానందంట. అట్లాగే నువ్వు ఆడంబరాలు చూపించి ఏం చేస్తావు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జనానికి తెలియదా? తెలుసు ఖచ్చితంగా, నువ్వు చూపించినంత వరకే. కానీ అవతల వైపు చూపించేవాడు కూడా వస్తాడు, అది మర్చిపోవద్దు. ఖచ్చితంగా మేడం, ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ విల్లాస్ కావచ్చు, ఇలాంటివి కూడా సో గ్రాండ్గా కొంటారు. కానీ ఆ ఇంట్లో ఉండాలంటే గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి వస్తుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే వాళ్ళ సంపాదనకు మించి ఈ అమ్మాయిలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అమ్మ, ఇవాళ ఒకటే మాట, నిన్నో మొన్న మా అపార్ట్మెంట్లో వీళ్ళు ఇవి కూరగాయలు పెట్టారు. బయట కూరగాయల రేటుకి మా అపార్ట్మెంట్కి వచ్చేదానికి 15 రూపీస్, 10 రూపీస్ నుంచి 15 రూపీస్ తేడా ఉంది. నేను అడిగా, ఏంటి ఆయన, ఏంట్రా బయట ఇట్లా ఉన్నాయి, మీరేంటి ఇక్కడ పెట్టారు ఆ అపార్ట్మెంట్ లోపల? అమ్మ లోపలికి వచ్చి పెట్టాం కదమ్మా, మీరే ఎట్ట మాట్లాడితే ఎలాగమ్మా అంటే, నేనన్న ఊరే ఈ అపార్ట్మెంట్లన్నీ కాస్ట్లీ అపార్ట్మెంట్లన్నీ మాయ అనుకుంటున్నావా? అవన్నీ బ్యాంక్ ఆడిరా? మాయ కాదు, నెలకు వచ్చేసరికి భారీ మొత్తంలో చెల్లిస్తున్నావు వాడికి, అంతేగాని ఇవన్నీ మాయ కాదు చూసేటు. నీకు నువ్వే ఏ రోజు సంపాదన ఆ రోజు హ్యాపీగా జేబులో వేసుకొని నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు, బట్ మా అట్ట కాదయ్యా, వచ్చే సంపాదన మాది, ఇంకే సంపాదన వచ్చినా కూడా వీటికి కట్టడానికే మాకు సరిపోవట్లేదు. ఇవన్నీ చూసి నువ్వు మోసపోమాక నీకంటే కూడా కింద స్థితిలోనే మేము బేరాలు అడుగుతాము, దయచేసి మాకు ఇవ్వు అని చెప్పేసాను. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, నిజానండి మీరు మాట్లాడింది అని చెప్పేసాను. అట్లా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్. ఫాల్స్ ప్రెస్టేజెస్, ఫాల్స్ థింకింగ్స్, ఫాల్స్ షో పుట్టప్లు, ఇవన్నీ బ్రాండెడ్ బ్రాండెడ్ బ్రాండెడ్. ఏందమ్మా ఇది, నీకు నువ్వు ప్రశాంతంగా ఉండడానికి నీకేం కావాలో అది ఏర్పరచుకో. ఇంకొకటి, నీ అవసరం నువ్వు బ్రతుకున్నంత వరకు ఈ సమాజంతో పెట్టుకో. నీకు కార్లు ఉంటే ఎవడు చూస్తాడు, బంగళాలు ఉంటే ఎవడు చూస్తాడు, ఏది ఉంటే ఎంత ప్రశాంతంగా ఉన్నావో నీకు. ఎగ్జాక్ట్లీ, హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కంటి మీద నిద్ర లేకపోతే ఈ బాధల వల్ల నేను నా చుట్టూ చాలా మందిని చూస్తాను. ఇక ఇవాళ చూస్తాను, రేపు వచ్చిన తర్వాత, మేడం అది అది ఆ ప్రాపర్టీ కొనేసామండి, అక్క ఈ కారు కొనేసామండి. నేను చూస్తే ఆ వాటికి కట్టడం కోసము వీళ్ళు ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా, ఎప్పుడు ఇలా గుడి జబ్బులు వస్తాయో అనే టెన్షన్ నాకు. ఒక్క నిమిషం కూర్చోలేరు మీరు, నేను ప్రశాంతంగా మాట్లాడుకుంటాం కూర్చొని. ఒక్క నిమిషం నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడో ఏదో చేస్తారు, హంగ్ టెన్షన్ టెన్షన్, ఏవో ఫోన్లు, ఏవో ఇది, ఏదో కథ, అసలు అక్కడ ఆ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి. మొన్న ఒక కేసు ఒకటి వచ్చింది నాకు, ఒక కేసు కదా, వరుసనే 4 కేసులు వచ్చినాయి. ఒక్కొక్కళ్ళు 6 ఉద్యోగాలు 7 ఉద్యోగాలు చేస్తున్నారండి. ఇదేంటబ్బా, ఒక ఉద్యోగం చేయడానికే నాకు తలప్రాణం తక్కువస్తూ ఉంది, 6 ఉద్యోగాలు 7 ఉద్యోగాలు వీళ్ళట చేస్తున్నారని చెప్పేసి అని చూస్తే ఏంటి అని అంటే, ఈరోజు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చు అంట కదా ఇంట్లో కూర్చొని. అవును, చేసుకుని వాడు విపరీతంగా సంపాదిస్తున్నాడు. వాడు సంపాదించేటటువంటి సంపాదన ఎక్కడికి వెళ్తుందో చెప్తా. ఒక పెద్ద మనిషి సంపాదించేదంతా కూడా ఆ బంధువులు ఎవరైతే ఉంటారో ఆ బంధువులకి ఏ అవసరం వచ్చినా ఇతని ఇతగాడు బాహాటంగా ఇస్తాడు. ఇంట్లో భార్యకి రూపాయి ఇవ్వడం అంటే ఏంటి, బంధువులు అందరూ వీడిని మోస్తున్నారు పల్లకి ఎక్కించి. సో ఆ భజన చేయించుకుంటానికి వీడు 7 ఉద్యోగాలు చేస్తూ భార్య దగ్గరికి వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నేను అలసిపోతున్నానండి 7 ఉద్యోగాలు చేస్తున్నా. 7 ఉద్యోగాలు నీ భార్యతో సంసారం చేయడానికి పనికి రాకుండా ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటే, వీళ్ళతో చప్పట్లు కొట్టించుకుంటాను. జీవితాంతం నీకు ఏదైనా వస్తే చూసేదెవరు? నీ భార్య. భార్య నిజాలు మాట్లాడతారు ఒకటి. రెండోది ఇంకొకటి, 9 ఉద్యోగాలు చేస్తున్నాను అన్నాడు. ఆ 9 ఉద్యోగాలు చేసేవాడి సిచ్యువేషన్ ఏంటి అని అంటే, సేమ్ ఇదే సిచ్యువేషను. భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేదు, ఏమి లేదు. ఎందుకురా నాయన అంటే, ఇది ఏంటి అని అంటే, మా ఊర్లో ఇప్పటికే నేను 2 కోట్లు పెట్టి ప్రాపర్టీస్ కొన్నానండి, ఇంకొక 5 ఎకరాలు ఉంది, అది నేను కొనాలి, ఇవన్నీ నా
టార్గెట్స్ అండి అని అన్నారు. అరే నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా నువ్వు వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేనటువంటి నీ టార్గెట్ ముసలాడు అయిపోయిన తర్వాత కావాలనుకుంటే ఎవడొస్తాడరా నీకు, సంపాదించి ఏం చేస్తావు? దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది. పెళ్ళికైనా పేరంటానికైనా ఆస్తులకైనా అంతస్తులకైనా చూడమ్మా, కింద పిల్లర్ నువ్వు ఎంత బలంతో వేస్తావో అంత బలం మాత్రమే పైన మోస్తుంది దాని మీద పెడితే. అంతేగాని 10 అంతస్తులకి పిల్లర్స్ వేసి నువ్వు 20 అంతస్తులు పర్మిషన్ ఉంది కదా అని లేపావు అనుకో, ఏమవుతుంది? మొత్తం కూలిపోతుంది. ఇవాళ మనుషులు చేసే పని అదే. ఆర్భాటాలు, హంగులు, ఫాల్స్ ప్రెస్టేజెస్కి పోయి పోలిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాతలు పెట్టుకుంటున్నాను. ఎస్, ఖచ్చితంగా మేడం, అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. నిజంగా పెళ్ళి చేసి చూడు అనేది ఒకప్పుడు ఎందుకు వచ్చిందో ఆ నానుడి, కానీ ఇప్పుడు ఇది అది ఇంకా గుదిబండలాగా తయారవుతుంది. సో పెళ్లి పీటల మీదే చనిపోతున్న తల్లిదండ్రులను కూడా చూస్తూ ఉన్నాము. ఆయన ఎంత టెన్షన్ పడి ఉంటే దీనికోసం అలా జరిగిందో కదా. సో ఖచ్చితంగా ఏదైనా వేడుక అనేది హ్యాపీగా జరగాలని కోరుకుందాం. తక్కువ బడ్జెట్లో చాలా హెల్తీగా వెళ్ళాలని కోరుకు. బడ్జెట్ తక్కువ ఎక్కువ కాదు తల్లి, నీ సంపాదన ఎంత, ఆ సంపాదనలో ఎంత భాగం ఖర్చు పెడుతున్నావు, నీ నువ్వు వెనకేసిన ఆస్తులు ఎంత, ఆస్తుల్లో ఎంత భాగం ఖర్చు పెడుతున్నావు. అంతేగాని అప్పులు చేసి 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు 6 నెలలు తిరగకుండా విడాకుల కోసం వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అట్టంట వాళ్ళని తెలియదు అండి. అంటే మరి అంత ఆర్భాటంగా ఎట్లా చేశారంటే వాళ్ళు అడిగారు కాబట్టి మేము చేసామండి. ఖచ్చితంగా మేడం, 1 కోటి రూపాయలు పోయే కూతురు జీవితం పోయే, ఇక్కడికి వచ్చి నీకు అప్పులు మిగిలినాయి, చివరికి అప్పులతో పాటు నీకు కూతురు వచ్చి నీకు ఇంట్లో. అవును, ఏదైనా విడాకుల ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా హెరాస్మెంట్ ఇష్యూ వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్తుంటారు, మేము అంత కట్నం ఇచ్చాము, అంత గ్రాండ్గా పెళ్లి చేసాము, అన్ని నగలు కొనిచ్చాము అని. దృష్టి పెట్టాల్సింది ఎవరి మీద అమ్మా? స్థితి మీద, ఉన్న స్థితి మీద. ఉన్నతమైన స్థితికి గాల్లో చూసి మీరు పెట్టకండి. ఇప్పుడు నీ అల్లుడు నువ్వు చేసే గ్రాండ్ పెళ్ళిళ్ళు కానీ అవి కానీ మీ వియంకులు అందుకునే స్థితిలో ఉన్నారా లేదా, అలాగే ఆ స్థితిని భరించే స్థితి నీకు ఉందా లేదా ఉంది, ఇవి ఆలోచించుకోవాలా. ఎవరి కోసమో సమాజంలో ఏదో చేసేయాలి, నా పిల్లలకు కూడా గ్రాండ్గా చేసేయాలని నువ్వు చేస్తే నువ్వు మిగలాలిగా నీ పిల్లలకి, లేదా రేపొద్దున వాళ్ళకి ఆ స్థితి మిగలాలి కదా. ఒక రూపాయి వెనకేస్తే వాళ్ళు జీవితాంతం స్ట్రాంగ్ గా ఉంటారు. ఉన్న రూపాయలన్నీ ఖర్చు పెట్టావంటే నువ్వు వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. రేపొద్దున ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసినా నీ దగ్గర ఏంది చెప్పు అంటారు తల్లిదండ్రుల్ని. అందుకోసమని ఎవరికి వాళ్ళు త్యాగాలు చేసి చేయొద్దు, విచ్చలవిడితనానికి పోవద్దు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలని కోరుకుందాం. ఇంకా ఎటువంటి దుస్సంఘటనలు జరగకూడదు, దీనివల్ల ఇబ్బందులు పడకూడదని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.